ఎల్లప్పుడూ మా వెంట ఉండే యువసేన నాకు కొండంత బలమని వారితోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆపదలో ఉన్న వారికి ఎప్పుడూ తాను అండగా నిలుస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేల మధుమతిరాజు అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో జరిగిన జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి ఎదిగేలా శ్రమించాలని సూచించారు. క్రీడాకారులకు ఎప్పుడూ ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా తనతో అయినంత వరకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తనకు ఎంతో ఆప్తుడని, అలాగే ఈ ప్రాంత వాసురాలైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి కూడా యువతను ప్రోత్సహించే విధంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ యువతకు అండగా నిలుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రాంతాలకు వర్గాలకు భేదాలు లేకుండా తనవంతు సాయం కావాల్సి వచ్చిన వారికి తనతో అయ్యే సహాయం తప్పకుండా చేస్తానన్న భరోసా ఇచ్చారు. ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అంటే ఇదంతా నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలన్న ఒక మానవత్వంతో ఒక పేదవాడు మన ముందరికి వస్తే ఆ మానవత్వంతో వాళ్ళ కళ్ళు చూసి నాతో అయిన సాయం, అదేవిధంగా నా మిత్రులు నా స్నేహితులు అందరం కలిసి ఏదో రకంగా సాయం చేస్తే ఈరోజు జిల్లాలో నీలమ్మద అని ఇట్లా పేరు వినొస్తుందన్న ఇదంతా కూడా నా ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు వాళ్ళ కృషితోటే నేను ఈ స్థాయికి ఆడికి వచ్చినానా. రేపు రానున్న రోజుల్లో కూడా మా ముఖ్యమంత్రి సార్ ఈరోజు కూడా చూడొచ్చు మీరు, చాలా గౌరవం ఉంది దేశంలోనే. అంబేద్కర్ సార్ 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టి, అదేవిధంగా అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టి కూడా ఈరోజు సెక్రటరేట్ కూడా అంబేద్కర్ భవన్ పెట్టడం కూడా చాలా సంతోషం. మా జిల్లా నుంచి కూడా మేము ముఖ్యమంత్రి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా క్రాంతికిరణ్ అన్న కూడా ఎన్నో సేవలు చేస్తుంటాడు, అందరినీ కలుపుకొని పోతుంటాడు కాబట్టి క్రాంతిని కూడా ఆయన ఎందుకంటే మేము మీడియాలో చేస్తుండే మా దగ్గర రామచంద్రపురంలో జెడ్పీటీసీ గెలిచినప్పుడు జెడ్పీటీసీ క్యాంపులో నేను క్రాంతి అన్న కలిసి కూడా పోయినుంటే ఆ రోజు కూడా అన్న ఈ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే కావాలి ఆ రోజు నుంచి కసితో పనిచేస్తుండే అలాంటి వ్యక్తులను అందరినీ ఆదర్శంగా తీసుకొని కూడా మేము కూడా యువత